శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీమాతృభ్యో నమ గురువే సర్వోకాం నిధి సర్వీ దక్షిణామూర్త ఓం నమో నమ ప్రణమాయ శుద్ధమూర్త నిర్మలాయ ప్రశాంతయ దక్షిణామూర్త శ్రీగరుభ్యో నమ శ్రీమాతృభ్యో నమ ముందుగా ఇక్కడ మేషాదిద్వాదశరాశుల వారికి సంబంధించి ఫిబ్రవరి మాసంలో ద్వితీయార్ధంలో రెండో పక్షంలో పన్నెండు రాసుల వారికి సంబంధించి పక్ష ఫలితాలు ఏ రకంగా ఉంటాయో తెలుసుకుందాం ముందుగా ఇక్కడ వచ్చేటప్పటికి గ్రహ సంచారం అంటే గ్రహగతులు ఏ రకంగా ఉన్నాయో ఒక్కసారి పరిశీలిద్దాం ఇక్కడ గ్రహగతులను తీసుకుంటే సంచార రీత్యా రాహు వృషభంలో కేతు వృశ్చికంలో కుజ శుక్రులు మరి యందు అదే సమయంలో ఇటువైపు తీసుకుంటే మరి కుంభంలోకి వచ్చేటప్పటికి మకరమందు శని కుంభంలో గురు రవి గురువుల సంచారం మకరమందు వచ్చేటప్పటికి బుధ శనుల యొక్క సంచారం మరొకసారి ఋద్ధం వృషభంలో రాహువు వృష్టికంలో కేతువు కుజశుక్రులు ధనశయందు శని బుధులు వచ్చేటప్పటికి మకరమందు రవి గురువులు కుంభంలో సంచారం ఇది ఈ పక్షం రోజుల పాటు జరుగుతున్నటువంటి సంచార విధానంలో ఉన్న గ్రహస్థితి కాకపోతే చిన్న మార్పు ఏంటంటే చివరి రెండు రోజుల్లో ఈ మాసంలో ఇరవై ఏడవ తారీఖు నాడు కుజశుక్రులు మారి ధనస్సు నుంచి మకరంలోకి రావటం జరుగుతుంది ఈ ఒక్క చిన్న మార్పు తప్ప దాదాపు చెప్పాలి అంటే ఈ ఉన్న గ్రహాలన్నీ కూడా సుమారుగా సింహభాగం ఈ రాసుల్లోనే సంచారం చేయటం జరుగుతుంది దీని ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి ఉన్న ఈ పక్ష ఫలితాలు ఏ రకంగా ఉంటాయో చూద్దాం కుంభరాశి కుంభరాశి వారికి సంబంధించి ఫిబ్రవరి మాసంలో ద్వితీయార్థంలో పక్ష ఫలితాలు ఏ రకంగా ఉంటాయో చూద్దాం ముందుగా ఉన్న గ్రహ గతులను పరిశీలిస్తే కుంభరాశి వారికి సంబంధించి జన్మ రవి గురువులు ఇదే సమయంలో వీరికి వచ్చేటప్పటికీ ఉన్న స్థానంలో అంటే చతుర్థ స్థానంలో రాహు యొక్క సంచారం వీరికి దశమంలో కేతు యొక్క సంచారం ఏకాదశంలో కుచిశుక్రుల యొక్క సంచారం వేమందు శని బుధుల యొక్క సంచారం ఈ రీత్యా తీసుకుంటే కుంభరాశి వారికి కొంత మిశ్రమ ఫలితాలే కనపడుతున్నాయి ఏల్నర్సెల్లో ఉన్నా కూడా గురువు ద్వారా కొంత బలం ఉన్న జన్మ రవి మన క్లేశాన్ని ఇవ్వటం అదే సమయంలో ఇటు విద్యార్థులైనా ఉద్యోగస్తులైనా కూడా చేస్తున్నటువంటి వృత్తికి సంబంధించి ఉద్యోగస్తులైనా విద్యార్థులు చదువుకి సంబంధించైనా ఎలాంటి ఇబ్బంది లేదు చదువులు చక్కటి ప్రతిభని ఉద్యోగస్తులైనా చక్కగా ఆ యొక్క మెళకువతో ఉద్యోగం చేయగలుగుతారు ఎలాంటి ఇబ్బంది లేదు ఆశించిన స్థాయిలో పురోగతిని కనబడతారు కానీ వీరికి చేస్తున్నటువంటి కృషికి సంబంధించి ప్రత్యేకంగా గుర్తింపు పై అధికారుల నుంచి లభించదు విద్యార్థులకు సంబంధించి అలసత్వాన్ని వీడి ముందడుగు వేయగలిగితే విజయం వీరిదే అని చెప్తాం అదే సమయంలో ఇక్కడ వచ్చేటప్పటికీ నిర్మాణ రంగమైన కళారంగమైన ఈ కుంభరాశిలో ఉన్న వారికి రంగమైన ఏ లలిత కళలకు సంబంధించి అయినా క్రయ విక్రయాల్లో ఉన్నటువంటి సంబంధ వ్యవహారాల్లో ఉన్నవారికైనా కూడా వ్యవసాయంలో ఉన్నవారికైనా విశేషమైన లాభాన్ని పొందుతారు ఇందులో ఎలాంటి సందేహం లేదు ఆశించిన అనుకున్న దానికంటే ఎక్కువ లాభాన్ని పొందుతారు నూతన అవకాశాలు కూడా ఈ కుంభరాశిలో ఉన్నటువంటి చిత్ర రంగంలో ఉన్నవారికి లేదా కళారంగంలో ఉన్నవారికి వస్తాయి ఇందులో ఎలాంటి సందేహం లేదు కొత్త అవకాశాలు వస్తాయి ఇక ఈ నిర్మాణ రంగంలో ఉన్నవారికి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి వ్యవసాయ రంగంలో ఉన్నవారికి కొత్తగా మరి ఉన్నవి కాకుండా కొత్త పనులు కూడా ప్రారంభించగలుగుతారు అందులో కూడా లాభాన్ని పొందే అవకాశం ఉంది ధైర్యంగానే ముందడుగు వేయచ్చు ఇక రాజకీయ రంగంలో ఉన్నవారికి కొంతమేర వ్యతిరేక ఫలితం కనబడుతున్నాయి వ్యాపార రంగంలో ఉన్నవారికైనా కూడా ఆశించిన స్థాయిలో లాభం ఉండదు అంటే లాభ శాతం తగ్గుతుంది కానీ నష్టపోరు ఏది ఏమైనా కూడా ఇక్కడ కుంభరాశి వారికి తీసుకుంటే మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి అంటే ఇటు చెప్పాలి అంటే రూపాయి రాక పోక అని చెప్తాం అంటే వచ్చిన డబ్బులు సుమారుగా సరిపోయే పరిస్థితి కనపడుతుంది ఇది కుంభరాశి వారికి సంబంధించి ఫిబ్రవరి మాసంలో ద్వితీయార్థంలో ఉన్నటువంటి పక్ష ఫలితాలు శుభం స్వస్తి